అయితే భూమి మీద మొట్టమొదట కోపపడిన వ్యక్తి ఎవరున్నారు అంటే ఆ వ్యక్తి పేరే కయ్యేను అంటారండి. వినాలి మీరు కయ్యేను ఆదిగ్రంథము 4వ అధ్యాయము ఆదిగ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. అందరూ వైట్ గా ఉన్నారా? సందుకోవడం అయిపోయిందా? ఓకే, ఎందుకంటే ఇక్కడ ఇక్కడికి వచ్చేది ప్రశాంతంగా వాకి వెళ్ళడానికి కదా. కాబట్టి పెద్ద మనుషులు ఎవరిని కూడా అలర్ చేయలేదండి. నాలుగో అధ్యాయము 5వ వచనం. కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యేను లక్ష్య పెట్టలేదు, అర్పణను లక్ష్య పెట్టలేదు. అతని లక్ష్య పెట్టలేదు, అతను ఇచ్చినటువంటి అర్పణను కూడా లక్ష్య పెట్టలేదు. దేవుడు లక్ష్య పెట్టకపోయేసరికి కాబట్టి కయ్యేనుకు చాలా కోపం వచ్చిందంట. దేవుడు కయ్యేను యొక్క అర్పణను ఎప్పుడైతే అంగీకరించలేదో కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చిందంట. మిక్కిలి కోపం అంటే మిక్కిలి అనేసరికి చాలా కోపం వచ్చిందని అర్థం. ఏమి వచ్చింది కోపం? దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు, అతన్ని అంగీకరించలేదు, అతని అర్పణను అంగీకరించలేదు. ఇలా అంగీకరించకపోయేసరికి చాలా కోపం వచ్చేసింది కాబట్టి కోపం ఎవరి మీద? ఎవరి మీద? దేవుని మీద కోపం ఎవరి మీద? మీకు విషయం తెలుసా? కొన్ని కొన్ని ఇంటి మీద కోపడకూడదు మనం. ఇంటి మీద తెలుసా? అన్న మీద కోపడకూడదు. అన్నం మీద కోపడితే మాడేది ఎవరికి? ఎవరికి? నాకు అన్నం వచ్చేసి గిన్నెస్ అక్కడ ముందు గిన్నెస్ వేసిన తర్వాత మనసు రోజు మళ్ళీ తీసుకొచ్చి పెడతాడు, మళ్ళీ వేసాడు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు, మళ్ళీ వేసారు. ఎన్ని రోజులు చేస్తావు? ఇంట్లో వేసిన రోజు బయటికి వెళ్ళి అస్సలు ఏం తర్వాత అంతే. ఉద్దేశించినప్పుడు బయటికి అస్సలు ఏం జరగకూడదు. కోపం నియమం లేదు అయితే అమ్మ ఏం చేసింది? నేను కోపం ఎవరి మీద? భార్య మీద. అన్నం ఏం చేసింది నిన్ను? ఎమ్మంటే అన్నం ఇస్తాడు. అప్పుడు మారేది ఎవరికి? ఎవరికి? మారేసినోడికి. అన్నం మీద కోపడ్డావనుకో నీ కడుపు మారుతుంది, దేవుని మీద కోపడ్డావనుకో నీ ఆత్మ మారుతుంది. అర్థమవుతుంది? ఎవరి మీద కోపడకూడదు కొంచెం నేర్చుకోండి. ఎవరికైనా కొంచెం బాధ వచ్చిందనుకోండి, సపోజ్ ఎవరింట్లోనైనా లేదా ఏదైనా సమస్య వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ముందకుండా గుర్తుకొచ్చేది ఎవరో తెలుసా? దేవుడు. దేవుడా అంటాడు. ఈ జీవుడికి ఏదో ప్రత్యేకించి దేవుడు పోయించి పోషించినట్లు ఏలేదో దేవుడికి సమస్తాన్ని అర్పించినట్లు ఏ లేకపోతే దేవుడు లేడు అన్నట్లు నీకెంత చేస్తే ఆ ఇంట్లో ఎంత సమస్య పెడతావా? ఏమనుకుంటున్నావు నా కోసం అని దేవుని మీద కోపపడ్డే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కయ్యేను కోపం ఎవరి మీద? కయ్యేను కోపం ఎవరి మీద? దేవుని మీద. ఇప్పుడు దేవుడే దిగు వస్తున్నాడు చూడండి. కయ్యేను దగ్గర దేవుడే దిగు వస్తున్నాడు చూడండి. ఎందుకు దిగు వస్తున్నాడంటే వీళ్ళు ఈ కోపంతో రగిలిపోతే, ఈ కోపంతో బీభత్సంగా ఉన్నాడు అంటే ఈ కోపము ఎవరోకుని చంపేంత వరకైనా లేదా ఎవరి చేతైనా తమ్ముడు తీరేంత వరకైనా కన్నా తీరదు. అంత తీవ్రమైనటువంటి కోపం మనిషి కోపం.
దేవుడే దిగొస్తున్నాడు చూడండి, అక్కడ దేవుడే దిగొస్తున్నాడు చూడండి. ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి, యెహోవా కయీనుతో నీ కోపమేల, నీ కోపమేల. ఎందుకే అది ఇంత కోపం? దేవుడు అడుగుతున్నాడు మానవుణ్ణి, దేవుడు మనిషిని అడుగుతున్నాడు. అసలు నీ కోపానికి రీజన్ ఏమైనా ఉందా? నీ కోపానికి ఏదైనా రీజన్ ఉందా? కారణం ఉందా? నేను లక్ష్యం పెట్టలేదు. ఎందుకు లక్ష్యం పెట్టలేదు ఆలోచించావా? నేను ఎందుకు లక్ష్యం పెట్టలేదు ఏమైనా ఆలోచించావా? ఆలోచించలేదు. తప్పు తప్పు. నీ అర్పణను కూడా నేను లక్ష్యం పెట్టలేదు. ఎందుకు ఎందుకు నీ అర్పణ లక్ష్యం పెట్టలేదు ఏమైనా ఆలోచించావా? ఆలోచించలేదు. పైగా పైగా కొంతమంది పిల్లలు చూస్తారా లేదా? నాకు తెలిసి కొంతమంది పిల్లలు అంటే అయ్యో బలాదూరుగా ఉన్నంతా తిరిగి వచ్చాడండి. ఇంటికి వచ్చాడు అమ్మ ఆడలేకపోన్నాడు, ఉండరా నిన్ను తోముకుంటున్నాం పది నిమిషాలు ఆడలేనేసరి అమ్మ పెట్టమని కట్టాలనేసి గిన్నె సోపు మొత్తం తగ్గిపోయింది. అయితే ఉన్నారా మహాలు గోలు అలాంటి పది నిమిషాలు ఆయన పెడతాననేసరికి విపరీతమైన కోపం వచ్చేసింది. అక్కడ గిన్నె తోగేసాడు, గిన్నె తోగేసాడు, అన్ని ఏం చేస్తాడు కనిపించాడు. అలాగా కోపం ఎలా అడుగుతున్నాడు దేవుడు? ఎందుకే అంత కోపడుతున్నావు నువ్వు? కారణం ఏంటిగా? కారణం ఏంటి? నువ్వు కస్టమర్ వచ్చేవాళ్ళకి, కస్టమర్ వస్తున్న వాళ్ళకి సపోజ్ ఉదాహరణకి కస్టమర్ వచ్చిన వెంటనే పాపం ఆకలితో ఉన్నాడు కదని పని కూడా మాని ఏం చేస్తుంది అంటే పని ఆఫ్ చేసి వచ్చి భోజనం పెట్టేసి తర్వాత పని చేసుకుంటుంది. ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు కనుక నేను లక్ష్యం పెడతావు తల్లి. నువ్వు కష్టపడి వచ్చావు కనుక నీ భార్య నిన్ను లక్ష్యం పెడతావు. నువ్వు కష్టపడి వచ్చావు కనుక నీ తల్లిదండ్రులు నిన్ను లక్ష్యం పెడతాను. ఎందుకంటే నా పిల్లవాడు చదువుకుని 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 ఐఏఎస్ పని నాకు ఇంటికి వచ్చాడు అని నీ తల్లి నిన్ను లక్ష్యం పెడతాడు, నీ తండ్రి నిన్ను లక్ష్యం పెడతాడు, నీ వాళ్ళు నిన్ను లక్ష్యం పెడతారు. ఈ లక్ష్యం పెట్టకపోవడానికి కారణం ఏంటి అంటే ఒకటి ఏంటంటే నువ్వు బలాదరుగా తిరగొచ్చు. బలాదరుగా తిరగొచ్చు డిమాండ్ చేస్తాడు. ఇక్కడ దేవుడు మాటలో కూడా అదే ఉంది. అక్కడ ఎందుకు అంత కోపం? నీ కోపమేలా? కోపమేలా? ఇప్పుడు దేవుడి కోసం తీవ్రమైన పని చేసి వచ్చిన తర్వాత నీ యొక్క అర్పణ లక్ష్యం పెట్టలేకపోతే అప్పుడు కోపడ్డ ప్రయత్నం ఉంటుంది. లెక్కలో పిండి చేసుకుని విపరీతంగా కష్టపడి డబ్బులు తీసుకొచ్చి నీ పిలతన్న సమయంలో నాకు అన్నం పెట్టవా అని అడుగుతారు కొంచెం ప్రయత్నం ఉంటుంది. అంతేనా? నువ్వు బాధ్యుగా తిరిగి వచ్చి డిమాండ్ చేసి వచ్చి బలవంతంగా నువ్వు వచ్చి పైగా వాళ్ళు ఏం చేస్తున్నాం? కోపడుతున్నాం. కయ్యిలు కోపం కూడా అదే. నీ కోపమేలా? కోపమేలా? మొఖము చిన్నపుచ్చుకున్నామేమి? మొఖం చిన్నపుచ్చుకున్నామేమి? కొంతమంది చూడండి నలుగురిలో నన్ను ఎన్సార్ చేశారు అని బాధపడతా ఉన్నారండి. నలుగురిలో నన్ను ఎన్సార్ చేశారు అని అక్కడ నలుగురులో అయితే ఒకే ఒక్కరు ఉన్నారో చాలా చిన్నపుచ్చుకున్నాడట నన్ను. ఎంత మాట్లాడతా? నా అర్పణ లక్ష్యం పెట్టలేదా? నేను ఇచ్చినటువంటి కానుకను స్వీకరించలేదా? నన్ను స్వీకరించలేదా? నన్ను లక్ష్యం పెట్టలేదా? నన్ను చూసి చూడటం వెళ్ళిపోయారా? నన్ను చూసి చూడటం పట్టించుకోలేదా? నేను కానుక తీసుకొస్తే ఆ కానుకను కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయారా అని దేవుని మీద తిరగబడ్డం నేర్చుకున్నాడు. ఇక దేవుడికి ఎవరికైనా మధ్యలో పడవుతుంది? ఇప్పుడు కయ్యూనికి దేవుడికి మధ్యలో సంభాషణ జరుగుతుంది అక్కడ. కానీ ఏ పాపము చేయనటువంటి హేబెలు బలిగ్యాడండి. అక్కడ ఎవరు బలిగ్యాడు? ఏ పాపము చేయలేదు మాత్రం. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుడికి ఇష్టమైన పని చేశాడు, ఇష్టమైన పని చేశాడు. వీళ్ళిద్దరు సంభాషించుకోవడం కూడా కయ్యూ హేబెలుకి తెలియదు. పాపం అతను బలైపోయాడు. చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు,
కాబట్టి కయీను నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. చూడండి ఎంత మంచి పాయింట్స్ మాట్లాడాడో తెలుసా, నువ్వు తల ఎత్తుకుని తిరగాలి అన్నా, నువ్వు తల ఎత్తుకుని బ్రతకాలన్నా, నువ్వు ధైర్యంగా గుండెల మీద తెలియసుకుని బ్రతకాలన్నా, నువ్వు సక్రియంగా అర్థం ఏంటి అంటే దేవునికి సంబంధించినటువంటి క్రియ ఏదైతే చేశావో, వాక్య సంబంధమైన క్రియ ఏదైతే చేశావో చేస్తే నువ్వు తల ఎత్తుకుని గర్వంగా తిరుగుతావు. ఎందుకు? నువ్వు సువార్త ప్రకటించాను, నేను దేవుడు చెప్పిన పని చేశాను, నాకు ఆత్మను రక్షించడానికి నేను ప్రయత్నం చేశాను తప్ప నా ఆత్మలను రక్షించడానికి నేను ప్రయత్నం చేయలేదు. నేను నాకు ఆత్మను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాను, నేను సత్యాన్ని నా స్వార్థం కొరకు ఉపయోగించుకుని దాన్ని కలిపి చెరిపిన వ్యక్తిని కాదు నేను. ఎందుకంటే సత్యంని నేను నిర్వహ మాటగా సమాజంలో ప్రకటిస్తున్నాను కనుక నాకు ఏ ప్రాబ్లం లేదు నాకు అనే ధైర్యం అందరికి వస్తుంది. ఎప్పుడు? సత్క్రియ చేస్తున్నప్పుడు. నువ్వు సత్క్రియ చేసిన ఎడలా, సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా, తల ఎత్తుకొనవా. ఈరోజు తల దించుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నలుగురిలో అవమానపరచబడ్డానికి కారణం ఏంటో తెలుసా? నీ యొక్క అర్పణ నువ్వు లక్ష్య పెట్టకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను లక్ష్య పెట్టకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు సక్రియము చేస్తలేదు, నీకు తోచిన క్రియలు చేస్తున్నావు. దేవుడికి నీకు తోచిన క్రియలు చేస్తున్నావు, నువ్వు నీ మనసులో ఏమనుకుంటే అది చేస్తున్నావు. కనుక నువ్వు తల దించుకోవలసిన పరిస్థితి ఈరోజు వచ్చింది కయీనో అన్నది. నువ్వు సక్రియ చేయడం కదా, వాకిట ఎక్కడో కాదట, ఎక్కడో కాదట. నువ్వు గుమ్మం దాటి బయటకు వస్తే, గుమ్మం దాటి బయటకు వచ్చిన నీ పాపము నీ కొరకు పొంచి ఉన్నది. పాపము నీలోకి ప్రవేశిస్తాడు, ప్రవేశించిన వెంటనే నిన్ను అత్యంత దుర్మార్గుడిగా మార్చేస్తాడు. ఎప్పుడు? సత్క్రియ చెయ్యకపోతే పాపం అనేది నీలోకి ప్రవేశించేస్తాడు. కయ్యంతో చెప్తున్నాడు, కయ్యంతోనే చెప్తున్నాడా మనతో కూడా చెప్తున్నాడా చెప్పండి? కయ్యం ఒక్కరితోనే చెప్తున్నాడా మనతో కూడా చెప్తున్నాడా మనతో కూడా చెప్తున్నాడు దేవుడు. నువ్వు సక్రియ చెయ్యని ఎడల పాపము నీ వాకిట్లో పొంచి ఉంటుంది అని చెప్పేసి పాపం పొంచి ఉంటున్నావు నీ ఎడల, దానికి వాంచగలుగును, దీవు దానిని ఏలుతువు, పాపాన్ని ఏలుతావు, పాపాన్ని ఏలుతావు, పాపాన్ని ఏడుతావు అంటే పాపాన్ని ఏడేటువంటి ఒక రాజు అవుతావు. పాపాన్ని ఏడుతున్న నువ్వెంత పెద్ద పాపాత్ముడు చూసుకో, నువ్వెంత పాపాత్ముడు, భయంకరమైన పాపాత్ముడుగా మారిపోతావు. నువ్వు జాగ్రత్త, సక్రియ చేయకపోతే నువ్వు పాపాత్ముడుగా మారిపోతావు అని అడిగాడు. రైట్, ఎనిమిదో వచనం చూడాలి. ఎనిమిదో వచనం, కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. ఏం మాట్లాడుంటారంటే, ఇప్పటికీ మొదటి మనుషులు అంటాం, ఆదాము అవకి ఇద్దరికి కూడా మొట్టమొదటి సంతానమే కయ్యను, ఆ తర్వాత సంతానము హేబెలు. వీరిద్దరిని దేవుడు మన మధ్యలో పెట్టాడు, వాళ్ళిద్దరినీ కూడా. తర్వాత కుమారులు కుమార్తెలు పుట్టారనుకోండి, వాళ్ళ తల్లిని పక్కన పెట్టాడు. కానీ హేబెలుతో కయ్యను మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ సుమారు క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంగతిని మాకు తెలియపరుస్తున్నాడు. అసలు ఏం మాట్లాడుంటాడు కయ్యను హేబెలుతో? ఏం మాట్లాడుంటాడు? అక్క చెల్లెలు మాట్లాడుతుంటారు కదా, మాట్లాడుకుంటారా? అక్క చెల్లెలు ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటారు.
అన్నాలో మీరు ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటారు, మాట్లాడుకుంటారా? ఇప్పుడు అన్నాలో మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు? అలా వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన సమస్య ఏంటి? వాళ్ళిద్దరి మధ్యలో వచ్చినటువంటి ఆ సమస్యకు ప్రాణాలు తీసుకునేంత భయంకరమైన సమస్య వచ్చిందా? ప్రాణాలు తీసేంత భయంకరమైన సమస్య వచ్చిందో చెప్పండి. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, ఆ మాటను దేవేవులు అంగీకరించలేదండి. దేవేవులు అంగీకరించలేదు ఆ మాటలు. ఎందుకంటే సత్య సంబంధమైన మాటలు కాదవి. సత్య సంబంధమైన మాటలు కానప్పుడు ఆ సత్య సంబంధి అంగీకరించకపోయేసరికి చంపేయాలనుకున్నాడు, చంపేశాడు. ఎవరే తమ్ముడిని బాగా వినాలండి, బాగా వినాలి. ఈరోజు సమాజం కూడా ఎలా ఉందో తెలుసు. ఎవరైనా సత్యాన్ని నమ్మి సత్య ప్రకారంగా జీవించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారనుకోండి, వెంటనే ఫస్ట్ కొంత వెళ్ళేసి తగ్గించు తెలుసు. వెంటనే వాడు సత్యాన్ని నమ్మి సత్య ప్రకారం జీవించడానికి సత్యాన్ని నమ్ముకుని చర్చికి వెళ్ళి వాడు నీతిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు అనుకోండి, మొట్టమొదటిగా వెళ్ళి వేసేది ఎవరంటే స్నేహితులు తీయలేని వాళ్ళ. నిజం, స్నేహితులు కయ్యను కూడా అదే ఆలోచిస్తున్నాడు, నేనేమో దేవుడి దగ్గర పేరు పోగొట్టుకున్నాను, నేనేమో దేవుడి దగ్గర బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాను, దేవుడు నన్ను అంగీకరించడం లేదు, దేవుడు నాకు అర్పణ లక్ష్యం పెట్టలేదు, దేవుడు నన్ను అంగీకరించని స్థితిలో ఉన్నాడు. ఆడు మాత్రం దేవుడు అంగీకరించే స్థితిలో ఉన్నాడు, నేనేమో దేవుని అంగీకరించే స్థితిలో ఉన్నాను, ఆడేమో దేవుని అంగీకరించే స్థితిలో ఉన్నాడు. మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం, ఇక దేవుడి దగ్గరికి వెళ్ళడం మానేద్దాం. మీరు చెడిపోయాడు, అతన్ని చెడిపోయాను చూస్తున్నాడు తప్ప అతను అర్పణ ఎందుకు లక్ష్యం పెట్టాడు, అతను ఎందుకు లక్ష్యం పెట్టాడు, అతను ఎందుకు మెచ్చుకున్నాడని మాత్రం అనుకోడు. చూసారా, తను చెయ్యిన పోటీ వరమంత చెడగొట్టాలనుకుంటుంది అక్కడ, అంతేనా? తను చెడిపోయింది కోతి, ఆ కోతి ఏం చేస్తుంది? వరమంతా చెడగొట్టాలని తిరుగుతూ ఉంటుంది. అలాగా కయ్యను చెడిపోయాడు, కయ్యను దేవుడు అంగీకరించలేదు. అంగీకరించడంత మాత్రాన హేబెరుతో మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత మనిద్దరం దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు అంటే హేబెరు మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు అన్న విషయం మాత్రం అంగీకరించలేదండి. ఇంకంతే. ఇక స్నేహితుల నుంచి ఎలాగైతే వెళ్ళివేస్తారు, కుటుంబం నుంచి ఎలాగైతే వెళ్ళివేస్తారు, అన్నదమ్ముల మధ్యలో నుంచి ఎలాగైతే వెలివేస్తారు, తల్లిదండ్రుల మధ్యలో నుంచి ఎలాగైతే వెలివేస్తారు, కయ్యను లోకము నుండి వెలివేసేసాడు అని చెప్పండి. లోకము నుండి ఏం చేసుకుంటున్నాడు అక్కడ? వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెరుతో మాట్లాడాను. వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెరు మీద పడి, అప్పుడు కత్తి లేదు, కర్ర లేదు, మారణాయుధాలు ఏమీ లేవు. తమ్ముడు మీద పడ్డాడు, పడిన తర్వాత ఏ రాయిలో పట్టుకున్నాడో రాయిలో పట్టుకుని చితక్ కొట్టి చంపేశాడండి. అంత దుర్మార్గుడండి. అసలు హేబెరు చేసిన తప్పేంటి? దేవునికి ఇష్టంగా ఉండడం కాదు తప్ప. హేబెరు చేసిన తప్పేంటి? కయ్యను హేబెరును చంపేయడానికి అంత పాపం ఏం చేశాడు హేబెరు చెప్పండి? అంత పాపం ఏం చేశాడు? ఆ రాజమండ్రిలో కొంతమంది తెలుసండి, ఆ మనుషులు ఏం చేశారంటే, ఎవరిని సువార్త నిమిత్తం మేము 10 మందిని బ్రతికించాలనుకుంటున్నాం కదా, దీని విషయంలో మీరు ఈ వీధి కథల కదా కాబట్టి మీరేదో మాకు సహాయం చేస్తారన్న ఒక మాట సూటిగా అన్నాడండి. ఆ మాట నాకు ఇప్పటికీ చెప్తుందండి. ఆయన స్టేజ్ మీద ఉన్నప్పుడు ఈ మాట చెప్పండి, నేను ఎవరికి భయపడను. ఆయనే స్టేజ్ మీద ఉన్నాడు, ఉన్నప్పుడు మీరు ఒక రోజు ఈ మాట చెప్తారు కదా అని చెప్పానండి. ఏదనుకుంటున్నారు ఆ మాట? ఏదనుకుంటున్నారు? ఒక మనిషిని పాడు చేయడానికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారట,
గాంధీతో అవుతావా? నాలుగు బాటిల్ తీసుకొస్తాను. గాంధీతో అవుతావా చెప్పు. నాలుగు బాటిల్ తీసుకొస్తాను. విస్కీతో అవుతావా? పది బాటిల్ తీసుకొస్తాను. మందు తాగుతావా? ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను. కానీ సువార్త పనితో మాత్రం బాగుపడుతున్నాడంటే మాత్రం పది పైసలు ఖర్చు పెడతాం. తాగడానికి ఎంతైనా ఖర్చు పెడతాం. దేవుడి పేరు తాగడానికి ఎంతైనా ఖర్చు పెడతాం. నో ప్రాబ్లం. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని ఏంటనుకుంటున్నారు? దేవుని పేరున తాగాలే, తిరగాలే, గంతులీయాలి, ఇష్టం వచ్చినట్టు ఆడాలి, ఇష్టం వచ్చినట్టు పాడాలి. అదే కదా దేవుడు పని. అలాగైతే చెప్పండి, ఎంతైనా ఖర్చు పెడతాం. కానీ ఒకటి బాగుపరిచే విషయంలోకి వస్తే మాత్రం రూపాయి ఖర్చు పెడతాం. చూసారా? కయ్యూ ఏదైనా చెప్పడానికి కారణం ఏంటన్నా తెలుసా? తెలుసా? వచ్చే చంపేశాడు. వచ్చే చంపేశాడు. అతను బాగుపడతాం ఇతనికి ఇష్టం లేదు. అతను దేవుడి దగ్గరికి వెళ్ళడం ఇతనికి ఇష్టం లేదు. అతను దేవుడి దగ్గర భయభక్తులు కలిగి ఉండడం ఇతనికి ఇష్టం లేదు. చాలా మంది తల్లిదండ్రులు కూడా పిల్లలు సినిమాకి వెళ్తున్నారనుకోండి, టికెట్ కొని మరీ ఇస్తారండి. 500 నాయనా సాహో సినిమా రిలీజ్ అయ్యిందా? ఇంట్లో అమ్మా నాన్నకి తిని పెట్టకపోయినా పర్వాలేదు నాన్న. అమ్మా నాన్న తిని పెట్టకపోయినా పర్లేదు రాయన. నేను పోషిస్తుంది, నేను కన్నది, నేను పెంచింది ఎవరు అనుకుంటున్నారు? ప్రభాస్ అతనే. సినిమా పేర్లు కూడా చూడండి, పోకిరి. వీడు పోకిరిగా తిరుగుతాడు. మరో సినిమా వచ్చింది పారంబోకు, మంచి పేరు. మరి పెద్ద పెద్ద ఫ్లెక్స్లో దాని పాలాభిషేకం. ఒకనాడు ఎవరో కానీ పాలాభిషేకం చేస్తున్నాడు. ఎవరికి? ప్రభాస్కి. ఇలా మీ ఆశాలకు ఎంతైనా ఖర్చు పెడతారండి. మహానుభావులు. అమ్మ అంటది నానా సినిమాకి వెళ్ళేదరా? అమ్మో వెళ్ళకపో తెల్లగా, ఫస్ట్ షో చూడకపో తెల్లగా, ప్రారంభంలో చూడకపో తెల్లగా. ఎంత కోల్పోతున్నారా నానా నువ్వు? డబ్బులు లేవా? లేవమ్మా. అయితే సోను తాగడానికి ఇచ్చేస్తానున్నానా, ముక్కు కూడా తాగడానికి ఇచ్చేస్తానున్నానా. ఎంత బాగా ప్రోత్సహిస్తారో వాళ్ళు. కానీ పొరపాటున ఎప్పుడైనా సరే ఏ వాక్యం అన్నా విని వాక్యం వినాలనే ఆసక్తితో ఒకటి ఆ చర్చలోకి వచ్చాడనుకోండి, ఏమంటారు తెలుసా? సరే మన దేవుడు కాదురా, అక్కడికి వెళ్ళకరా, అక్కడికి వెళ్తే బాగుపడిపోతావా? అది అంత ఏమైపోతాడట? బాగుపడిపోతాడట. సినిమాకి వెళ్తే, సినిమాకి వెళ్తే లోపం అండి, లోపం. ఎప్పుడైతే అక్కడికి వచ్చి దేవుడి వాక్యాన్ని వింటారో, విన్న వెంటనే కోపం, విన్న వెంటనే కోపం. వాక్యం వింటే కోపం ఏంటి? వాక్యం వింటే కోపం ఏంటి? నువ్వు వెళ్ళలేదు కనుక అందరూ వెళ్ళకూడదా? నువ్వు దేవాలయానికి వెళ్ళవు కనుక అందరూ వెళ్ళకుండా మానేయదా? నువ్వు సువార్తకు రావు కనుక అందరూ మానేయదా? నువ్వు దేవుని యొక్క పనికి రావు కనుక అందరూ రాకుండా ఆపేయాలా? ఏంటి సమాజం ఇలాగా ఉంది. ఒకరోజు కయ్యూరు కూడా అదే సందర్భంలో ఉన్నాడు. కయ్యూరు కూడా అదే సందర్భంలో ఉన్నాడు. తెలుసా? అతను వెళ్ళలేదు కనుక తమ్ముడితో మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఒరే నువ్వు కూడా వెళ్ళొద్దు అన్నాడు. హేదేవు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వినడం వెళ్ళలేదు, కయ్యిన మాట వెళ్ళలేదు. వినకపోయేసరికి కక్ష తీర్చుకున్నాడు. తీర్చుకున్న తర్వాత వెంటనే వెంటనే చంపేశాడండి. రాయించుకుని మీద పడి కొడుతున్నప్పుడు నా తమ్ముడు, నా తోడ పుట్టినోడు, నేను కూడా వాడికి లాంటి వాడిని అన్న ఆలోచన రాలేదేటండి. అంత కోపం ఏంటండి అతని మీద? అంత కోపం ఏంటి? హెవెన్ మీద, నీతిగా బ్రతుకుతున్న వాడి మీద అంత కోపం ఏంటి? నీతిగా బ్రతకాలనుకుంటున్న వాడి మీద అంత కోపం ఏంటి?
సమాజం నుంచి మెనివేసేస్తారు, అడ్డాన్సుల నుంచి మెనివేసేస్తారు, ఎవరు మాట్లాడరు. నువ్వు మాట్లాడడం ఏదో కదా, ఈ మంత్రులుగా ఉపేంద్ర మా దగ్గరకు వస్తున్నావు అని ధృవీకరిస్తారా? ఏంటి అంత పాట మాటల మీద నీకు? కయ్యి నుంచి దేవేరు మీద విపరీత కోపంతో చనిపేశాడండి. ఆ కోపానికి రీజన్ లేదు, కారణం లేదు. అతను నీతి మంత్రులుగా ఉండడమే అతనికి కోపం. మరి దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి వ్యక్తిని చంపినందుకు దేవుని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. దేవుని రియాక్షన్, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవునికి ఇష్టంగా ఉన్నాడు, ఇష్టంగా ఉండి దేవుని దగ్గరికి వెళ్ళవద్దు అంటే నేను వెళ్ళడం మానను అని దేవుని పక్షాన ఉన్న వ్యక్తిని చంపేస్తే దేవుడు రియాక్షన్ చూద్దాం. ఒకసారి రియాక్షన్, దేవుడి రియాక్షన్ ఏంటి? ఒకవేళ నువ్వు అనుకున్న దేవుడు అయితే, నువ్వు అనుకున్న వాడైతే, ఆయన నరుడైతే, ఎవరైతే హేబెలును చంపాడో చంపిన వాడిని కూడా దేవుడు చంపేయాలి కదా. అలాంటి దేవుడు కాదు నా దేవుడు. దేవుడు ఎలా రియాక్షన్ ఇస్తున్నాడు చూడండి. ఎందుకు వచ్చున్నావు? కయ్యంత తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యంత తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపాను. యెహోవా నీ తమ్ముడైన యెహోవా ఎక్కడున్నాడని కయ్యను అడిగి నడువుగా అతడు అప్పటికే చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. దేవుడు తెలియదండి, చంపేస్తున్నప్పుడు దేవుడు తెలియదా? నీతి మంత్రులు కాపాడుకోడా? నీతి మంత్రులు కాపాడుకోడా? నీతి మంత్రులు కాపాడుకోలేని చేతగాను వాడా అని చాలా మంది చాలా విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రేమ వాళ్ళరా, కయ్యేళ్ళు నడుగుతున్నాడు, కయ్యేళ్ళు నడుగుతున్నాడు. నీ తమ్ముడైన దేవేళ్ళు ఎక్కడున్నాడో అది నీకు తెలుసా? ఎక్కడ ఉన్నాడు? ఈయనంటున్నాడు భూమి మీద అతను ఎక్కడున్నాడు? అలాడి చంపేశాడు కదా, అలాడి చంపేశాడు. శవం ఉంది అక్కడ, శవాన్ని కూడా అక్కడ దాచేసుకుంటాడు. మనుడు చంపేశాడు, శవాన్ని దాచేసుకుంటాడు. దేవుడు అడుగుతుంది ఏంటి అంటే నీ తమ్ముడు హేబెలు ఎక్కడ ఉన్నాడు? సత్యం కొరకు ప్రాణాలు పెట్టినటువంటి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అతని యొక్క ఆత్మ ఎక్కడుంది తెలుసా మీకు? నిర్దాక్షిణ్యంగా చంపేశావు కదా, నిర్దాక్షిణ్యంగా అతని మీద పడి చంపేశావు కదా. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు? అప్పుడు కయ్యేనే సమాధానం చెప్తున్నాడు కదా. కయ్యను నేనే నాకు తెలియదు, నాకు తెలియదు ఎక్కడున్నాడు. ఎక్కడున్నాడయ్యా అంటే శవాన్ని చూపించవచ్చు కదా. నా తమ్ముడికి నేను కావని వాడనా? కావని వాడనా? పొలంలో ఉన్నాడు, సంతోషాడు. దేవుడు చూడలేదనుకున్నాడు, దేవుడు చూడలేదనుకున్నాడు. మనం కూడా ఎంత తెలుసా, మనం ఎంత బుద్ధిహీనం అంటేనండి, పిల్లి కంటే నాలుగు వచ్చి ఎక్కువ చదవండి. మనం పిల్లి పాడు కాబట్టి ఏం దాచుకుంటుంది? మొహం దాచుకుంటుంది, వారి అంతా వెళ్తే మనం పిల్లి కాలు పాలు తాగుతూ రెండు కళ్ళు మూసుకుంది అనుకోండి. సపోజ్ ఈ కళ్ళు మూసుకుంటే దానికి చీకటిగా ఉంటుంది తప్ప అందరికీ చీకటి ఉంటుంది. అందరికీ చేయగలుగుతాట? మనం కూడా అనుకుంటాం మనం చేసే పొరపాట్లు, మనం చేసే పాపాలు, మనం చేసేటువంటి ఏవి దేవుడు చూడటం, ఏవి దేవుడు చూడటం అని అనుకుంటాం. దేవుడు మాట్లాడుతాడు, నీకు కళ్ళిచ్చిన వాడు, నీకు కళ్ళిచ్చి చూపునిచ్చిన వాడు చూడాలనుకుంటున్నావా? చూడాలనుకుంటున్నావా?
తల్లి ఇచ్చింది ఆయన. ఆయనకు కళ్ళు లేదు అనుకుంటున్నావా? ఆయన చూపు లేదు అనుకుంటున్నావా? ఆయన పుట్టువాడు అనుకుంటున్నావా? కాదు సుమా, నువ్వు చేసే ప్రతి పాపాన్ని దేవుడు చూస్తున్నాడు, నువ్వు చేసే ప్రతి అక్రమాన్ని దేవుడు చూస్తున్నాడు, నువ్వు చేసే దేవుని పేరు మీద జరుగుతున్న ప్రతి నీచ కార్యక్రమాన్ని దేవుడు చూస్తున్నాడు, ప్రతి నీచ కార్యక్రమాన్ని దేవుడు చూస్తున్నాడు, చూస్తాడు. దేవుని పేరున జరుగుతున్న ప్రతి నీచ కార్యక్రమాన్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు. నీకు కళ్ళు ఇచ్చిన ఆయన చూస్తున్నాడు, అయినో నిన్ను చూస్తున్నాడు దేవుడు. నువ్వు పొలంలో ఉండి నీ తమ్ముని చంపేశావు చూడు, అప్పుడు చూశాడు. నేను ఎందుకు ఆపలేదో తెలుసా? నేను ఎందుకు ఆపలేదో తెలుసా? కనీసం తోడబుట్టినోడని కనీసం మనసు వచ్చి, తోడబుట్టినోడని కనీసం మనసు వచ్చి, ఆ కొరత ఉన్నప్పుడు వాడు పడుతున్న బాధను చూసేనా, కనీసం నీ మనసు జారి కలిగే నాకు నువ్వు ఆపుకుంటావేమో అనుకున్నాను, కోపాన్ని ఆపుకుంటావేమో అనుకున్నాను. కానీ నువ్వు నిర్దాక్షిణ్యంగా కోపంతో అతను చంపేసాడు చెబుతున్నాడు. ఎక్కడ ఉన్నాడు అతను అంటే అక్కడ చెప్తున్నాడు అతను. యెహోవా తొమ్మిదో వచనం, యెహోవా దేవుడు మాట్లాడతాడు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీనుడుగా, అతను నేను ఎరగను, నా తమ్మునికి నేను కావని వాడనా నేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము, నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము. రక్తానికి కూడా స్వరం ఉందా? అన్యాయముగా నిర్దాక్షిణ్యంగా భూమి మీద చిందించిన రక్తానికి స్వరం ఉందా? రక్తమనగా ప్రాణము, ప్రాణము భూమి మీద ఒలికింది, ప్రాణము భూమి మీదకి ఒలికిపోయింది. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నువ్వు అన్యాయంగా కొట్టుకోవచ్చుడు, నువ్వు అన్యాయంగా ఎవరినైనా రక్తాన్ని కళ్ళ చూస్తూడు, నువ్వు అన్యాయంగా ఎవరి రక్తమైనా కళ్ళ చూస్తూడు. ఆ రక్తం చూసిన వెంటనే నీ మనసు మారాలి. రక్తం చూస్తే కోపం చల్లారయ్యా. రక్తం చూసిన కోపం చల్లారతలేదు అంటే నువ్వు ఎంత క్రోధము గలవాడు ఆలోచించు. రక్తపాతం జరగకూడదు అనుకున్నాడు దేవుడు. నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము ఎక్కడి నుంచి పడుతుందట? దేవుడు నేలలో నుండి నాకు మొరపెడుతుంది. నీ తమ్ముడి యొక్క రక్తం యొక్క స్వరము ఏ నేల మీద నువ్వు చంపావో ఆ నేలలో నుంచి నాకు మొరపెడుతుంది. ప్రియమైన వాళ్ళని ఒకటి ఆలోచించుకోండి, దేవుని కోసం బ్రతికే వాడి మీద చెయ్యక, దేవుని మీద యథార్థంగా బ్రతికే వాడి మీద లేనిపోయి మాటలు చెప్పక. యెహోవా ఏంటన్నాడు, దేవుడు ఏంటన్నాడు, నీతిగా బ్రతికేవాడి మీద అన్యాయముగా లేనిపోని గొడవలు తీసుకొచ్చావా? యెహోవా ఏంటన్నాడు, దేవుడు ఏంటన్నాడు తెలుసా? ఏమేమో చంపేసినందుకు కయ్యేలు చేసిన శిక్ష ఏంటో తెలుసా? చూడండి, కయ్యేలు చేసిన శిక్ష పదవచనం, కావున నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకుంటకు నోరు తెరచిన నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడను, నీవు శపింపబడిన వాడము. ఇదిగో నువ్వు శాపాన్ని పొందుతున్నావు. నువ్వు ఆశీర్వాదం రావాలని అర్పణ అర్పించావు,
కానీ నీ మనసులో ఉన్న శాపాన్ని తెచ్చుకున్నా. ఇప్పుడు ఎవరన్నా మళ్ళీ సందర్భంలో ఎందుకంటే అదే కంటిన్యూషన్ చేస్తానన్నారు కదా, కోప చిట్టితో సహవాసము చేస్తున్నారు. ఎక్కడ ఉన్నది ఈ సాయుధ గ్రంథం 28వ అధ్యాయము 24వ సాయుధ గ్రంథం 28వ అధ్యాయము 24వ కోప చిట్టితో సహవాసము. ఎందు కోపడ్డాడు? నువ్వు దేవాలయానికి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకు కోపడ్డాడు. నువ్వు నీటిగా బ్రతకడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకు కోపడ్డాడు. నువ్వు చర్చికి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకు కోపడ్డాడు. ఇలాంటి కోపాలు ఏమైనా ఉంటే మానుకోండి. ఇలాంటి కోపాలు ఏమైనా ఉన్నాయంటే సపోజ్ వాటిని తీసివేయండి. మీరు మనుషుల మీద కోపడతలేదు, మీరు దేవుని మీద కోపడుతున్నారు. ఎవరి మీద కోపడుతున్నారు? కయీను ఎవరి మీద కోపడ్డాడు? దేవుని మీద కోపడ్డాడు కదా. ఇలా ఫస్ట్ ఏం చెప్పాను, అన్నం మీద కోపడితే కడుపు మారుతుంది. దేవుని మీద కోపడి దేవుని కొరకు బ్రతుకుతున్న వాడిని తృణీకరిస్తే ఎవరి మీద నీకు కోపమది? దేవుని మీద కోపం నీ నీ సహోదరుడు మీద తీర్చుకుంటున్నావు. ఇప్పుడు ఎవరి మీద కోపం ఎవరి మీద తీర్చుకుంటున్నావు? కోపం ఎవరి మీద? పక్కింటి మీద. ఉదాహరణ చెప్తున్నా, భలేదెవరు ఎవరి మీద కోపం ఉన్నామనుకోండి, సూటిగా తెచ్చండి, సూటిగా తెచ్చు. కోమం అంకెట్టుకోను, పిల్లిని అనుకట్టుకోను. ఈ మా ఇద్దరు పిల్లి అన్నదంటే మహేంద్ర పిల్లి ఎవరో ఎవరో పిల్లి కాదు, పక్కించారా. దేవుడి మీద కోపం ఎందుకయ్యాలి సహోదరు మీద తీర్చుకున్నాను? ఈ కోపం ఏంటి? దేవుడి మీద. దేవుడు ఏం చేశాడు? నీతిగా బతకమన్నాడు. నీతిగా ఎందుకు బతకమన్నాడు? నీతిగా బతుకుతే పర్వం వస్తాడని చెప్పాడు. అలా నీతిగా బ్రతకడం నీ చేత కాక ఇష్టం లేక నీ యొక్క శరీరంలో పుట్టే తుచ్చమైన కోరికను తీర్చుకోవడానికి దేవుని వాక్యం అడ్డుపడుతుంది కనుక దేవుని వాక్యం కొరత ఎవడైతే బతుకుతున్నాడో వారి మీద కోపడతా ఉంటాడు. దేవుడు ఏమైనా నీకు అన్యాయం చేశాడా? దేవుని మాటలు ఏమైనా నీ జీవితాన్ని నీ జీవితాన్ని పాడు చేసేసినయా? పాడు చేయలేదు. నీటిగా ఉండడం చేత కాక బయటికి వెళ్ళి లగ్జరీగా తిరగడం తిరగొద్దు అన్నందుకు నీకు కోపం వచ్చి నీటిగా బతకడం అంతం వల్ల కోపం వచ్చి ఏం చేస్తాడంటే అలా నీతి మంత్రుడుగా ఎవడైతే బతుకుతున్నారో వాడి మీద కోపాన్ని చూపిస్తూ ఉంటాడు. కయీనుడు అందుకే అన్నాడు, కోప చిత్తునితో సహవాసము చేయకము. కయీను చూడు, అది కోప చిత్తుడు. ఆ కోప చిత్తముతో తోడబుట్టిన తమ్ముడిని కూడా చూడకుండా చంపేశాడు. వాడు తోడబుట్టిన తమ్ముడిని కూడా చూడకుండా చంపేశాడు. ఎందుకంటే ఆడు నీతిగా బ్రతకడం వారికి ఇష్టం లేదు. నీతిగా బ్రతకడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుడు కొరకు యథార్థంగా బ్రతికిన వాడిని తృణీకరిస్తూ ఉంటారు వాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు కయీను విషయంలో కూడా అదే సందర్భం ఉందండి. ఆ చదవండి సామెత గ్రంథం 22-24 అదే పాప చిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవాణితో పరిచయము కలిగి ఉండకము, నీవు వారి మార్గములను అనుసరించి నీ ప్రాణములకు ఉరి తెచ్చుకుందువేమో, ఉరి తెచ్చుకుందువేమో, ఉరి తెచ్చుకుందువేమో. మొదట జరిగిన హత్య, మొదట జరిగిన హత్య కోప చిత్తునిగా మారినటువంటి కయ్యేలు చేసినటువంటి హత్య. మరొక సందర్భం, అదే సందర్భం, అలిగండము 49వ అధ్యాయం 5వ వచనం అలిగండము 49వ అధ్యాయం 5వ వచనం ఏమనుంది? సిమియోను అను ఏమి అను వారు సహోదరులు వారి కవ్యములు
సలాత్కార ఆయుధములు. వారితో సమాధాన పడ్డారు, స్మృతి చేయించుకున్నారు, దేవుళ్ళకు ప్రవేశించాలనుకున్నారు. వాళ్ళు పశ్చాత్తాప పడ్డారు, తమ చేసిన పాపాన్ని మన్నించమని అడిగారు. అటువంటి వారిని నిర్దాక్షిణ్యంగా చేశారు. వాళ్ళ ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చాలా వాళ్ళకు దేవుడంటే ఇష్టం లేదు, సమాధాన పడిన వారంటే ఇష్టం లేదు, దేవుని కోసం బ్రతికిన వారంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. వాళ్ళతో పాటు బాటలు పట్టుకొని బయటికి వెళ్తే ఇష్టం, వాళ్ళతో పాటు బాటలు పట్టుకుని బయటికి వెళ్ళి సినిమాలకు షికార్లకి వెళుతూ వాళ్ళతో పాటు ఆడపిల్ల యొక్క చెంబులు ఆగుతుంది, అది ఇష్టం, అది ఇష్టం. వాళ్ళతో పాటు రోడ్ల మీద తిరుగుతుంటే ఇష్టం, అది ఇష్టం. వాళ్ళతో పాటు సులువుకప్పుడు చెప్తుంటే అది ఇష్టం. వాళ్ళతో పాటు ఆరు వంకాయ ఏడు వంకాయ పెట్టుకుని కోడి మీద కుక్క మీద పిల్లి మీద వంకలు పెట్టుకుని తిరగడం తిట్టుకోవడం అంటే ఇష్టం. మరి ఆ ఇష్టమైన పనులు ఏమో లేనప్పుడు వాళ్ళ ఎందుకు ఇష్టపడతారు? ప్రాణమా, వారి ఆలోచనలోని చేరవద్దు. నాదనమా, వారు సంఘముతో కలుసుకొనవద్దు. వారు పాపం వచ్చి మనుషులను చంపిది తమ స్వేచ్ఛ చేత ఎద్దుల బుధికాలు నరములను తెగొట్టిది. వారి కోపము వ్యాంగ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడినది. ఇప్పుడు కయ్యూరు దేవుడు శపిస్తున్నాడా లేదా? శపిస్తున్నాడా? కయ్యూరు శపించినట్లు దేవుడు మనల్ని శపించాలా చెప్పండి? కయ్యూరు శపించినట్లు దేవుడు మనల్ని శపించాలా? శపించకూడదంటే నీతి మంతుల జోలికి రాకండి. శపించాలనుకుని శపించకూడదనుకుంటే రే మనం ఎలాగా పాడైపోయి వాళ్ళు బయట పట్టుకుని వెళ్తున్నారు వాళ్ళే పాడుకోండి. నిజమండి, నా స్నేహితులంటే నిజమండి. ఒకప్పుడు నేను వాళ్ళతో పాటు తిరుగుతున్నప్పుడు, వాళ్ళతో పాటు పరిచయం కలుగుతున్నప్పుడు నేను చాలా దుర్భరంగా ఉన్నటువంటి ఆ జీవితాలలో, తర్వాత నేను బైబిల్ పట్టుకుని బయటకు వస్తున్నప్పుడు చాలా ఎత్తాయించాను. నన్ను చాలా అవమానపరిచారు. ఏడా ఇది నీతి పడుతుందా అనుకోలేదు. వాళ్ళతో పాటు కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళు ఒకటే మాట అనుకున్నారు. ఏంటంటే వాళ్ళు ఒకటే మాట అనుకున్నారు, అదిగో వాడు వస్తున్నాడు, మనకులాంటి నీచులు కాదు వాడు. మనం ఈ లోకంలో కలిసిపోయి నీచతత్వంతో జరుగుతున్నాం. మనం వాడైనా బాగుపడ్డాడు, వాడైనా బాగుపడియంరా. వాడు వస్తున్నప్పుడు మనం బూతులు ఆడుకోకూడదు, వాడు వస్తున్నప్పుడు సిగరెట్లు తాగొద్దు, వాడు వస్తున్నప్పుడు బ్రాండ్ విశేషాలు పట్టుకోవద్దు, వాడు వస్తున్నప్పుడు ఆడ మీద ఏళ్ళ మీద జోకులు వేసుకోవద్దు, వాడు వస్తున్నప్పుడు కొంచెమైన నీటిగా ఉంటే మన కొరకు ఎప్పుడైనా వాడు మనసులో అనుకున్నప్పుడు వాడు ప్రార్థన చేస్తాడో అప్పుడు దేవుడు మనం ఆశీర్వదిస్తాడో అని ఆశీర్వాదం కోసమైన వాడి జోలికి అనకూడదు అనుకున్నాడు. ఆశీర్వాదం కోసమైన జోలికి అనకూడదు అనుకున్నాడు తెలుసా? ఈనాడు క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలుసండి. నిజం చెప్పమంటారా? చాలా ప్రాంతాల్లో క్రైస్తవులు నేను అబ్జర్వేషన్ చేశాను. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో సువార్తలు ప్రకటించాను. వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది అంటే అలా ఉండకూడదని ఇక్కడ చెప్తున్నానండి. అలా ఉండకూడదు. మేము దేవాలయం తప్ప ఏదో మనం పాట పాడతాం, అటు భక్తి పొరుగుదాము చల్లమని అవుతాం, కానీ మా ఆశలు మాత్రమే తీర్చుకుంటాం. మేము చేసే తప్పుడు కార్యక్రమాలు ఏమి ఆపు చేసుకోము, తప్పుడు కార్యక్రమాలు ఏమి ఆపు చేసుకోము. తిరగవలసిందంతా తిరుగుతాం, వెళ్ళవలసిన సినిమాలకు వెళతాం, వెళ్ళవలసిన సినిమాలు చూస్తాం, ఏమి మారుకోం. అలాగా భూమి కూడా మారుకోం. మమలను మారమని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే పాస్టర్ కావస్తారో వాళ్ళే పెట్టుకుంటాం. మేము మందు తాగినా తిట్టకూడదు,
నేనేం చేసినా చెట్టుకూడదు. నేను ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నా మారంగి అనకూడదు. అవి ఏదో చేద్దామించుకుంటున్నావు తప్ప మాకు ఎందుకంటే ఎందుకూడదు. ఏ నాలుగు పైసలు వేస్తాం చందా తట్టుకుని నలుగురు ఇంటికి వెళ్ళి బుడబుక్కలాగా శుభ్రంగా ఆడపడికి ఏళ్ళు కొడుకుని ఇలాందరినీ పొగిడి అమ్మ నీ ముక్కు బాగుందమ్మా నీ నోరు బాగుందమ్మా ఇవన్నీ బాగున్నాయమ్మా అయ్యా ఆడ పొగిడి ఆ దగ్గర నుంచి పది రూపాయలు పోవచ్చు కదా ఎందుకే చెప్పలే నీ కూడా అలాంటి వాళ్ళని కాదు. నా దేవుడు యేసుక్రీస్తును మొట్టమొదటిగా పంపించింది ఎలాగో తెలుసా? మొట్టమొదటిగా దేవుడు పంపించింది ఏమో తెలుసా? పరలోకములో యేసుక్రీస్తుని మన కొరకు ఎందుకు పంపించాడో తెలుసా? చూడండి ఒకసారి ఎవేసి రాసిన పత్ర కూడా అధ్యాయం 4 వచనం, ఎవేసి రాసిన పత్ర కూడా అధ్యాయం 4 వచనం. ఎట్లాగా తన ప్రియులను తన ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కుమారుడు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాశాంతలకు చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకు, యేసుక్రీస్తు ద్వారా కుమారుడుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట ఈ ఊపిరి ఆగిపోయిన తర్వాత మీరు దేవుడి సన్నిధిలో నిలబడితే మీరు ఎలా కనబడాలో తెలుసా? భూమి మీద మాట చెప్తారు, కరిగిన ముత్యము అనే కనబడాలంటారు. కరిగిన ముత్యం కంటే కోటి రెట్లు ఎక్కువ పరిశుద్ధుడిగా కనబడతాం. మనము తన ఎదుట పరిశుద్ధుడుగాను ఎలా కనబడాలి? ఎలా కనబడాలి? దేవుడి ఎదుట మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దాలి? దేవుడి ఎదుట మిమ్మల్ని ఎలా నిలబెట్టాలి? ఊపిరి ఆగిపోయిన తర్వాత యేసుక్రీస్తు న్యాయపేట మీద నుంచున్న వెంటనే నువ్వు ఎలా కనపడాలో తెలుసా? పరిశుద్ధుడుగా కనపడాలట. పరిశుద్ధుడుగా కనపడాలని దేవుడు ఈ పరిచర్య నిమిత్తం యేసుక్రీస్తు పంపించాడు. యేసుక్రీస్తు అందుకనే పంపించాడు. యేసుక్రీస్తు వచ్చి మూట కట్టుకుని పట్టుకోవడం కాదు, ఏమొచ్చింది మూట కట్టుకుని పట్టుకోవడానికి కాదు, మూటలు పట్టుకుని మూటలు కట్టుకుని పట్టుకుపోయాడు దొంగ. కానీ దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని జగత్తికి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మిమ్మల్ని దేవుడు ప్రేమించాడు కనుక ఒక తల్లి చెబుతుంది తన బిడ్డ కాపురం నిలబడాలి అంటే తల్లి చెబుతుంది అమ్మ నువ్వు అత్తో ఉండి కానీ జాగ్రత్తగా ఉంటారని చెప్తాడు. అంటే కాపురాన్ని ముగ్గు కూడా చేసుకుని వచ్చేయమంటే కదా, కాపురాన్ని ముగ్గు కూడా చేసుకుని వచ్చేయమంటారా తల్లి? చెప్పదు. మంచి తల్లి అయితే మంచి సేవకుడైతే మీరు ఎలాగైనా ప్రతిజ్ఞ పర్వాలేదు మీ కానుకలు మాత్రం నాకు ఇచ్చేయండి అన్నారు మంచి సేవకుడు కాదు కదా. కానీ మనం ఆవునే నమ్ముతాం, ఆడే కావాలి కదా. ఒక ప్రాంతంలో మళ్ళీ యేసుక్రీస్తు వెళ్తాడైతే యేసుక్రీస్తు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఎప్పుడైతే వెళ్ళాడో వెళ్ళిన తర్వాత ఒక మనిషిని దెయ్యం పట్టి విపరీతంగా పనులు పెడతా ఉంటాయి. అప్పటివరకు ప్రభు ఎప్పుడైతే వెళ్ళాడో ఆ దెయ్యాలన్నీ పందులోకి వెళ్ళిపోతాయి. దేవులన్నీ పొందులకైతే మనిషి బాగుపడతాడండి, మనిషి బాగుపడతాడు. దేవుడు ఎప్పుడైతే పోతుందో మనిషి బాగుపడతాడు. బాగుపడి వస్త్రాలు కట్టుకుని స్వత చిత్తు వేసి పక్కన కూర్చుంటాడు. ఆ ఊరు జనమందరూ వస్తారండి పెద్దలతో సహా. వచ్చి ఏమంటారు తెలుసా? ప్రభు మా ఊరికి ఏంటి ఇవే ముఖ్యం ప్రభు. అదేంటి ప్రభు? అదే జనాలు పడతారా ప్రభు? మాకు కావాల్సింది దేవుడు ప్రభు, దయచేసి నువ్వు వెళ్ళిపోకూడదు. దేవుడు వెళ్ళిపోమంటున్నారు, దెయ్యాన్ని కొను తెచ్చుకుంటున్నారు. యేసుక్రీస్తుని వదిలేస్తానయ్యా పిలాత అంటే మాకు వద్దు ప్రభు, నా అంతకునే కావాలి ప్రభు అన్నారు. ఆ పరపాన్ని విడిచిపెట్టు ప్రభు, పరపాన్ని విడిచిపెట్టు. ఆ బాబా ఏం చేస్తాడు? నేను ఎవరు లేని స్వామి ఇంట్లోకి వచ్చేసి దో చేసుకుని మొత్తం మొదలు కట్టుకుపోతాడు ప్రభు. అలాంటి కావాలి ప్రభు అన్నమాట. ప్రియమైన వాళ్ళ ఆలోచించండి,
ఇదో శాపం పొందే పరిస్థితిలో కలిగి ఉన్నాడండి. తను కోపం ప్రచండమైనది. ఎందుకు కోపడ్డాడు? దేవుని కోసం దేవుని బ్రతుకుతున్నందుకు కయ్యేనుకు కోపం వచ్చింది. కయ్యేను ఏం చేశాడు అంటే దేవుని చంపేశాడు. ఇలా ఈరోజు కూడా నీతిమంతులుగా ఉన్న వాళ్ళు బ్రతక లోకం లేదు. వారు చర్చకు వస్తుంటే వెళ్ళని లోకం లేదు. వారు బాగుపడతాడంటే బాగుపడనక్క లేదు. వారు మంచిగా బ్రతకాలంటే బ్రతక లోకం లేదు. అది ఇల్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని శాపాన్ని మాత్రం పొందకండి. దేవుడు శాపం పెడుతూ ఏమాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ దేవుడు శాపం పెడుతూ ఏమాట్లాడు చూడండి. అక్కడ ఆదికాండము, ఆదికాండము 4:12 నీవు 11 చూడండి. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వరకు నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమునిక ఇవ్వదు, నీకు ఇయ్యదు. నీ భూమి మీద దిగులు పరుచు దేశ దిమ్మలైతే ఉండవు. అందుకు కయ్యేను, నా దోషు శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టేది. అక్కడ కయ్యేను బాధపడుతున్న బాధ కయ్యేనేమని చూడండి. మన మీద అతను బాధపడుతున్నాడు. విజయప్రభుని చేసిన పాపం చాలా ప్రదీకరమైనది. ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నారు అయితే, కానీ ఇంకొక మాట అంటున్నాడండి. ఇంకో మాట అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టేది. నీ సన్నిధి రాకుండా, నీ సన్నిధికి రాకుండా ఎక్కడికి ప్రభువా, నీ సన్నిధికి రాకుండా నన్ను చేస్తావా, వెలివేసేసావా, సన్నిధిలో నుంచి వెలివేసావా, సన్నిధిలో నుంచి వెలివేసావా, ఇది భరించలేకపోతున్నావా ప్రభువా. సన్నిధిలో నుంచి వెలివేస్తావా ప్రభువా, ఇది భరించలేకపోతున్నాను అని అంటాడండి. సన్నిధి ఎంత గొప్పగా ఆలోచించండి పిల్లలు. దేవుడి సన్నిధి ఎంత గొప్పగా ఆలోచించండి. కయ్యేను బాధపడుతున్నాడు, అక్కడ కయ్యేను బాధపడుతున్నాడు. సన్నిధి నుండి వెళ్ళిన కయ్యేనుకైనా బాగుంటుంది, సన్నిధిలో నుంచి ఈ ప్రవర్తన బాగోపోతే వెళ్ళివేస్తుంటే నీలో ప్రత్యేకాత్మ ఉంటుందా, నేను దేవుడి వాక్యాన్ని దూరం అవుతున్నానన్న బాధ ఉంటుందా చెప్పండి. సన్నిధి విలువ కయ్యేనుకు తెలుసు, సన్నిధి విలువ మనకు తెలుసా, తెలుసా చెప్పండి. అత్యంత ఘోరమైనటువంటి శిక్ష. అంతకంటే నా తమ్ముడిని చంపినందుకు నన్ను కూడా చంపేసుకుంటే బాగుంది ప్రభు అంటున్నాడు. తర్వాత మాట చూడండి, అక్కడ దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మలపై కావున ఎన్నో వచ్చిన అమ్మా 14 నేడు ఈ ప్రదేశం నుండి నన్ను ఎలాగొట్టి నీ సన్నిధికి రాకుండా నన్ను వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మలై ఉంటును. కావున నన్ను కనుగొని వాడు ఎవడో వాడు నన్ను చంపును. ఎగోవాతా నేను నన్ను చంపును అన్నాడు. నన్ను ఎవడైతే కనుగొంటాడో వాడు నన్ను చంపేస్తాడు ప్రభువా అన్నాడు. అప్పుడు ఎగువ మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యేనును చంపిన ఎడలా వానికి ప్రతిదండన 7 కలుగునెను. మరియు ఎవడైనను కయ్యేనును కనుగొని అతని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసాను, శరీరం మీద గుర్తేసేసాడు. చూడండి, జైల్లో కూడా కొన్ని గుర్తులు ఉంటాయి. ఖైదీకి నెంబర్ ఇస్తారు, ఖైదీకి ఏమిస్తారు
నన్ను అమరుస్తాడు. కయ్యన్ అంటున్నాడు, నీ సన్నిధిలో నీకు రాకుండా నన్ను ఏం చేశావు, అంతకంటే చాలా కదా ప్రభా అంటున్నాడు. అనే కయ్యన్ చూడండి, ఎందుకంటే అది మహంతో లేవు, మహతి చేసిన వాడే, కానీ దేవుని సన్నిధం ప్రేమైన వాళ్ళ రాళ్ళు చూసండి, కోపముతో భయంకరమైన ఉగ్రతతో భయంకరమైన ఆలోచనలతో దేవుడు సహోదరులను తృణీకరిస్తున్న మేము, దేవుని కోసం బతుకుతున్న వాళ్ళని తృణీకరిస్తున్నా మేము, ప్రార్థన చేస్తున్న వాళ్ళు తృణీకరిస్తున్నామేమో, పాట పాడుతున్న వాళ్ళు తృణీకరిస్తున్నామో ఒకసారి ఆలోచించి చివరికి ఒక మాట చెప్పి చేస్తాను. మతీసు వార్త, మతీయు రాసిన వార్త, ఈశాద మతీయు రాసిన వార్త, నరహత్య చేయవద్దు, నరహత్య చేసిన వారు విమర్శకు నిర్ణయంతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. యేసు ప్రభు చెప్తున్నారు, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద ఒకటేసే తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కారణం లేకుండా, కారణం లేదు, అతను చెప్పడానికి కారణం లేదు, అతను ఎందుకు చెప్తున్నాడంటే, అతను ఎందుకు తృణీకరిస్తున్నాడంటే, అతను మీరు ఎందుకు కోప్పడుతున్నాడు అంటే, అతను దేవాలయానికి వెళ్ళటమే అతనికి కారణం, అతను నీతిగా బ్రతకడమే అతనికి కారణం, అతను వ్యసనాలన్నీ మానేసి బయట పట్టుకోవడమే కారణం, అతను దేవుని కోసం యథార్థంగా బ్రతకడమే అతనికి కోపం. అతని మీద ఎందుకు కోపడుతున్నామంటే, మేమందరం దుర్మార్గంగా తిరుగుతున్నాం, వాళ్ళు మాత్రం నీతి మంత్రిగా తిరుగుతున్నాడు, అది మాకు ఇష్టం లేదు, అది దాని మీద కోపడుతున్నాం అని ఏమంటారు, చీయట అలాంటే మేము మనం ఏదో మాకు ఎక్కువ నిర్నిమిత్తంగా కోపపడు ప్రతి వాళ్ళను, నిర్నిమిత్తంగా కోపపడు ప్రతి వాళ్ళను విమర్శకు లోబులను తన సహోదరులు చూచి వ్యర్థుడా అని చెప్పువాడు, మహాశ్రమకు లోబులను ద్రోహి అని చెప్పువాడు, నరకాగ్నికి లోనగును వెనుకలు వ్యర్థుడా అన్నాడంట. ఆ వ్యర్థుడినే దేవుడు కావాలని తెచ్చుకున్నాడు దేవుడు. ద్రోహి అని చెప్పావనుకో, ఈ ద్రోహి అలా ఏసుక్రీస్తున్నాడా లేదా, ఈ ద్రోహి అన్నాడు. సహోదరుని దూషించక, వాక్యం కొరకు అలమటిస్తున్న వారికి ప్రోత్సహించి, వాక్యం కొరకు ప్రాపులాడుతున్న వారికి చెయ్యుతూ, మనం ఎలాగా బాగుపడలేదు కనీసం కఠినమన్న బాగుపడుతామనేటువంటి మంచి మనసుతో ప్రోత్సహించి, అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. లేదు వాడి మీద కోపంతో, వీరేంటి మా వీరేంటి ఈ వాక్యం చెప్పడం ఏదైనా తృణీకరించావా, నువ్వు శపింపబడతావు, కనుక శపింపబడతారో ఆశీర్వదింపబడతారో, ఈ శాపము ఆశీర్వాదము రెండు మీ ఎదుటే ఉంది, కాబట్టి మీరే నిర్ణయం తీసుకోండి, ఈ నిర్ణయాన్ని బట్టి మీరు ముందుకు సాగండి. మనం శపింపబడిన వారి ఇంట్లో ఉండకూడదు, మనం ఆశీర్వదింపబడిన వారి ఇంట్లో ఉండాలి అంటే వాళ్ళ మీద కనీసం కోపపడకండి, మనసులో కూడా వారి మీద కోపం రానీయకండి. దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళు పడు ముందేస్తున్నప్పుడు వాళ్ళ ప్రోత్సాహం చేయండి, వాళ్ళ ప్రోత్సాహం చేసి వాళ్ళ వాక్యం చెప్తుంటే ప్రోత్సాహం చేయండి, వాళ్ళ ప్రార్థన చేస్తుంటే ప్రోత్సాహం చేయండి, వాళ్ళు పాటలు పాడుతుంటే ప్రోత్సాహం చేయండి, వాళ్ళు ఏమైనా దేవుని కోసం కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీ వంతు మీరు కూడా సహాయాలు చేస్తూ వాళ్ళ ముందుకు నడిపిస్తున్నప్పుడు వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు, వాళ్ళ జీవితంలో మీరు కూడా ఒక మైలురాయిగా ఉంటారు, వాళ్ళు అభివృద్ధి పొందినప్పుడు మీ కోసం ఖచ్చితంగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు. ఇంకో విషయం తెలుసా,
ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే నడుస్తూ కొత్త కొత్తగా వాక్యాలు చెప్తున్న పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళు నత్తిగా ప్రార్థన చేస్తుంటే వెంటనే వింటారు. ఎందుకు ఎందుకు నీతిగా బ్రతకాలన్న తపన వాళ్ళ ఉంది. ఆ తపన కాబట్టి వాళ్ళను చిన్న మాట అన్నది వచ్చేవారు నిలుస్తానని చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు మహాల్లోకి పెట్టండి. ఈ అత్యంత కృపను బట్టి, ఈ అత్యంత ప్రేమను బట్టి నీకు లక్షణ తెలుసుకుంటుంది అంటే ఆయన ఈ పిల్లలంటే ఎంత ఇష్టం. అందులోనూ దేవుడి కోసం బ్రతుకుతున్న పిల్లలంటే ఎంత ఇష్టం. తప్ప దేవేమో కయ్యేమో చంపేశాడు. చంపేసిన తర్వాత నీ సన్నిధిలో నుంచి వెలివేసి నేను నా దోష శిక్ష భరించలేదు గొప్పదన్నాడు. అందునిమిత్తం ప్రభా ప్రాణము తీయకుండా అతనికి గుర్తు వేసుకోవాలి. నువ్వు ఎంత కరుణంగా ఉన్నాయన్న తండ్రి. నాయన అతను చనిపోయిన తర్వాత అతను గుర్తు తెచ్చుకున్నాడు. మా సహోదరుల మీద ద్వేషాన్ని పెంచుకుంటే నాయన కోప పడతేనే